బిస్మి అల్లాహి రహమాన్ రహీం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లా. ప్రియమైన సోదరి సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధిని గట్టిగా కట్టడాన్ని, దానిపై కూర్చోవడాన్ని మరియు దానిపై ఏదైనా భవనాన్ని అంటే గోపురం మొదలైనవి నిర్మించడాన్ని నిషేధించినారు. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్నది. సోదరులారా, సమాధిని ఎంత గట్టిగా కట్టినా వృధా ఖర్చు తప్ప మరణించిన వారికి ఎలాంటి లాభం ఉండదు. కానీ సమాధులను గట్టిగా నిర్మించడం వలన మరణించిన వారి పట్ల అనవసరమైన గౌరవ మర్యాదల ప్రదర్శన ప్రారంభమగును. సమాధి పట్ల ఈ గౌరవ మర్యాదల ప్రదర్శన చివరికి మనిషిని షిర్క్ వైపు తీసుకుని వెళ్తుంది. సోదరులారా, అలాగే సమాధుల పైన కూర్చోవడం కూడా మానవత్వ విలువలకు విరుద్ధమైనవి. దీని వలన మరణించిన వారికి అమర్యాద అగౌరవం జరుగును. కనుకనే ఈ మూడు పాప పనుల జోలికి పోకుండా ముస్లిములను ఆపడం జరిగినది. సోదరులారా, చాలా చాలా బాధకరమైన విషయం ఏమిటంటే నేడు సమాజంలో సమాధి పూజలు అధికమైనవి. సరైన ఇస్లామీయ బోధనల జ్ఞానం లేనందున అనేక మంది ఈ మహాపాపమును పుణ్యం అని తెలిసి చేచున్నారు. కావున మనమందరము సరైన ఇస్లామీయ బోధనలను తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేయాలి. అల్లాహ్ తాలా మనందరికీ సరైన ధార్మిక అవగాహన ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదరులారా, వీడియోను షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.